చిత్రలేఖనంలో ఎంతో ప్రతిభ చూపిన కళాకారులను మనం చూసే ఉంటాం. ఒక్కొక్కరిది ఒక్కో రకమైన ప్రావీణ్యం. అలానే తిరుపతికి చెందిన ఈ యువకుడు కూడా చాలా ప్రతిభావంతుడు. అయితే ఆ ప్రతిభ వెనక ఓ ప్రత్యేకత కూడా ఉంది. తిరుపతికి చెందిన ఇతని పేరు యుగేష్. చిత్రలేఖనంపై చిన్నతనం నుంచే చాలా ఆసక్తి. దానికి తగ్గట్టుగానే మెళకువలు నేర్చుకుంటూ ప్రొఫెషనల్ స్థాయికి ఎదిగాడు. తిరుపతిలో ఓ ఇన్స్టిట్యూట్ కూడా ప్రారంభించాడు. సాధారణంగా చిత్రకారులు చేసేది ఏంటి, ఏదైనా ఫోటోను చూసి దాన్ని చిత్రలేఖనం చేస్తారు. కానీ యుగేష్ కాస్త భిన్నం. చిత్తూరు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ పురాతన ఆలయాలు, శిథిలావస్థలో ఉన్న కట్టడాలను స్వయంగా ఫోటోలు తీసుకొని వస్తాడు. ఆ తర్వాత వాటిని పెన్సిల్ స్కెచ్, చార్కోల్, వాటర్ కలర్, అక్రిలిక్ పెయింటింగ్, ఆయిల్ పెయింటింగ్స్గా మలుస్తాడు. మనం ఇప్పుడు ఉండేది టెంపుల్ సిటీలో, సో ఆయన పాదాల చెంత మనం ఉన్నాం కాబట్టి ఈ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ మన మీద ఉంటూ ఉంటుంది. మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ ఉన్నంత ఆర్కిటెక్చర్ సంబంధించి కానీ ఈ ఏరియా డెవలప్మెంట్ అప్పట్లో ఉన్న కృష్ణదేవరాయల కాలం నుంచి కానీ ఈ ఓల్డ్ మాన్యుమెంట్స్ మీద కానీ టెంపుల్ ఆర్కిటెక్చరు ఈ టైప్ ఆఫ్ కల్చర్ అండ్ హెరిటేజ్ మనకి సరౌండింగ్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఎక్కువ ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ మనం చూసిన వాతావరణం వల్ల ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ వీటి మీద ఉంది. సో ఇంకా ఆబ్వియస్లీ నాకు ఇష్టమైన దైవం. సో ఎక్కువ దాని మీద వాటి చరిత్ర మీద కొంచెం మనకున్న పరిజ్ఞానం మీద కొంచెం పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోవడం, వాటి మీద ఎక్కువ వర్క్ చేయడం జరిగింది. సో ఎక్కువ మీకు ఆ పెయింటింగ్స్ అవి కనబడుతున్నాయి. చిత్రలేఖనం మాత్రమే కాక మీనియేచర్ ఆర్ట్స్లోనూ యుగేష్ పట్టు సాధించాడు. పిస్తా పప్పుల షెల్స్ 18 తీసుకొని వాటి మీద వినాయకుడు బొమ్మలు గీసి వాటన్నింటినీ ఓంకారం ఆకారంలో పేర్చాడు. మెయిన్ ఏంటంటే ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ వీటి మీద నాకున్న అవగాహన, నాకున్న ఆసక్తి వల్ల నేను వీటిని సందర్శించి వాటిని ఫోటోగ్రాఫ్స్ తీసుకొని దాన్ని మళ్ళీ పెయింటింగ్ రిప్లికేట్ చేసినప్పుడు వాటి మీద చాలా వరకు మనకి ప్రోత్సహించారు, అభినందించారు. సో అది ఒక మెయిన్ టాపిక్ అనుకోవచ్చు. వేర్ ఐఎమ్ గెటింగ్ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ ఆల్ కైండ్ ఆఫ్ పీపుల్. ఇంతేకాక కరోనా సమయంలో సమాజానికి సాయపడ్డ సెలబ్రిటీల పోర్ట్రేట్స్ కూడా గీసినట్టు, మంచి అప్లాజ్ వచ్చినట్టు యుగేష్ చెప్తున్నాడు. కోవిడ్ పాండమిక్ టైంలో చాలామంది దాతలు ముందరకు వచ్చి వాళ్ళ ఆస్తులు కానీ మనీ కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ వాళ్ళ వంతు సహాయంగా చాలామందికి ప్రజలకు ఉపయోగపడ్డారు. సో నా వంతుగా నేను వాళ్ళకి ఏదో ఒక కాంట్రిబ్యూట్ చేయాలనే ఒక ఆలోచనలో వచ్చినప్పుడు ఫస్ట్ రతన్ టాటా గారిది పోర్ట్రేట్తో స్టార్ట్ చేయడం జరిగింది. సో అలా ఒకటి స్టార్ట్ అయిన తర్వాత ఎవరైతే ప్రముఖులు వాళ్ళైతే చేస్తూ వచ్చారో వాళ్ళ పోర్ట్రేట్స్ అన్నీ కూడా చేస్తూ వచ్చానండి. Thank you.